గోంగూర మటన్ కర్రీ తయారీ విధానం ముందుగా కుక్కర్ లో నూనె వేడేకాక అందులో దాల్చిన చెక్క జాపత్రి యాలకులు లవంగాలు ఉల్లిపాయ ముక్కలు కాస్త ఉప్పు వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే అందులో మటన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు అందులో టమాటా ముక్కలు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఒక ప్యాన్ లో చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూర వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేసి చిన్న మంటలో వేయించుకోవాలి తర్వాత మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ కర్రీ ఉడుకుతున్న కుక్కర్ మూత తీసి మరొకసారి స్టవ్ ఆన్ చేసి అందులో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర మటన్ కర్రీ రెడీ అవుతుంది